नमस्कारम। इन रात्रि संघटन जरिगिना दानिकि चाला बाधपड़ुतुन्ना एंदुकंटे रेड्डी संघं रेड्डी गर्जन पेद्द एत्तुन मा गट्केसर मा नियोजकवर्गंलो तेलंगाणकेल्लि రకరకాల సంఘాలు రెడ్డి సంఘాలు వాళ్ళందరూ కూడా ఒక 10 రోజుల ముందు నా దగ్గరికి వచ్చి నేను మేడ్చల్ గట్కేసర్లో మీటింగ్ పెడతాం పెద్ద ఎత్తున మన సీఎం కేసీఆర్ గారు 2018 లో రెడ్డి కార్పొరేషన్ ఇస్తానడు ఇప్పటికి 3 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికి ఇవ్వలేదు దాని మీద మనందరం కూడా मीटिंग बेटी रेड्डिलमंत अन्नी संघाल मीटिंग बेटी अड़ते बागुंटदी सभा द्वारा मन अड़ते बागुंटदनी चेप्पि अनेक संघालु अनेक रेड्डी संघालु वच्ची ना दग्गरिकि वस्ते तप्पकुंडा इदि सीएम दृष्टिकि तीसुकुपोता मीरु कूडा ना नियोजकवर्गंलोने पेडुतुन्नारु काबट्टि मीकु अन्नि रकालु कूडा మంచిగా సభ గాని ఇవన్నీ కూడా ఏర్పాటు చేపిస్తా స్థలం కూడా వాళ్ళే చూసుకొని వచ్చిరు చాలా అనువైన స్థలము చాలా బాగుంది అని చెప్పిండు ఎంత మంది వస్తారో నేనే అడిగిన వాళ్ళను ఒక 2 లక్షలు వస్తున్నారు లక్ష వస్తున్నారు ఇలా 50,000 30,000 వచ్చినా చాలు మనకు మనం సీఎం ని అడిగేదే కదా సుభదారా అని చెప్పితే పెద్ద ఎత్తున వాళ్ళు కూడా అందరలను అన్ని జిల్లాలకు వెళ్లి కూడా బస్సులు పెట్టి తీసుకొచ్చిండు దానికి మా ఎంపీపీ గారు గట్కేసర్ ఎంపీపీన ఒక దినం ముందు 2:30 దాకా రాత్రంతా దాని సభ ప్రాణంగాని మొత్తం నీట్ గా చేసి క్లీన్ చేసి 3 దినాల సంది మా కౌన్సిలర్స్ గాని మా కార్పొరేటర్లు గాని అక్కడంతా కూడా క్లీన్ చేసి సాఫ్ చేసి ఎవరైతే రెడ్డి సోదరులు ఉన్నారో దాని వాళ్ళందరికీ కూడా పని చెప్పి ఆ పని అంతా కల్పించిన చేసినాక ఒక 3 దినాల ముందు వచ్చారు మళ్ళా దానికి పర్మిషన్ ఇస్తలేరు అంటే నేనే సిపి గారితో మాట్లాడి అది సార్ మన రెడ్డి సంఘాల మీటింగ్ సార్ తెలంగాణ అంతటికెళ్ళి వస్తున్నారు వాళ్ళు రెడ్డి కార్పొరేషన్ అడుగుదాం అనుకుంటున్నారు సభ ద్వారా వేరే డిస్టర్బెన్స్ ఏముండదు సార్ దీనికి పర్మిషన్ ఇచ్చారని వాళ్ళ ముంగట్టే స్పీకర్ పెట్టి అడిగిన ఆయన కూడా సానుకూలంగా స్పందించి దానికి పర్మిషన్ కూడా ఇచ్చిండు సభకు పెద్ద ఎత్తున వచ్చిండ్రు నేను కూడా నిన్న 6:30కే పోయి కూర్చున్నా మా క్యాంప్ ఆఫీస్ గట్కేసర్లో మనోళ్ళందరిని కూడా చుట్టుపక్కల అందరి రెడ్డిలే చైర్మన్ ఉన్నారో కౌన్సిలర్ ఉన్నారో పిలిపించుకున్నా మనం అందరం సభకు పోదాం తండ్రి మనం అని చెప్పి పోయినాం అంతకుముందు 4 రోజుల ముందు కూడా మా మినిస్టర్ ప్రశాంత్ రెడ్డి గారు కానీ మా మినిస్టర్ మా అక్క సబితక్క కానీ నిరంజన్ రెడ్డి కానీ హరీష్ అన్న కూడా మొన్న రాజ్యసభ దానికి నామినేషన్ ఏనికి పోతే వాళ్ళందరూ కలిసిండ్రు అన్న ఇట్లా ప్రశాంత్ రెడ్డి కూడా చెప్పిన అందరికి చెప్పిన అడిగిన ఇట్లా రెడ్డి సంఘం మీటింగ్ పెడుతుర్రు మన ఏరియాలో నా నియోజకవర్గంలో వాళ్ళు ఒక డిమాండ్ ఉంది రెడ్డి కార్పొరేషన్ది 2018లో మేనిఫెస్టో పెట్టిండ్రు వాళ్ళు అప్పటి సంది అయితే లేదు జరా సీఎం గారికి అడిగి చెప్పుంటానా మనం చెప్పాలి మా నా నియోజకవర్గంలో పెడుతుర్రు మళ్ళీ నేను ఆ మీటింగ్ పోతున్నా నేను కూడా వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ తరఫున చెప్పాలి కదా నాది కూడా బాధ్యత ఉంటుంది కదా నన్ను పిలిచిండు కదా నా ఏరియాలో జరుగుతుంది కదా అని వాళ్ళందరి దృష్టికి తీసుకుపోతే హరీష్ అన్న కూడా చెప్పిండు అవును మళ్ళన్నా మనం ఇవ్వాలి ఇవ్వాల్సిందే ఈ కరోనా దిక్కులు కొద్దిగా లేట్ అయింది తప్పకుండా వాళ్ళకి ఇవ్వాలి వైశ్యులకు కూడా ఇవ్వాలి అని హరీష్ అన్న కూడా చెప్పిన మాట ఇది తప్పకుండా ఇది సీఎం దృష్టికి తీసుకుపోతాం తప్పకుండా దీన్ని చేద్దాం అని నాకు సంకేతం పంపించింది నాకు పంపిస్తే నేను అది కూడా 3 రోజుల ముందు కూడా ఇలా చెప్పిన నేను వస్తున్నానే అందరి ముంగట మంచిగా సానుకూలంగానే చెప్తా చేస్తాను కూడా ఈ మెయిన్ సంఘాలు ఒక 5-6 మంది వస్తే కూడా అడిగిన వాయ నువ్వు అంటే అడిగినా చేసినా సానుకూలంగా వస్తా అని చెప్పి పోయినాం పోయినాక మంచిగా 4-5 వక్తలు మాట్లాడారు వాళ్ళు కొందరు డిమాండ్ పెట్టిండ్రు ఆగస్టులో పట్టు ఇవ్వాలి బాగుండదని కొందరు అడిగిర్రు 5 కోట్లు అడిగిర్రు కొందరు 5 కోట్లతోటి 5,000 కోట్లతోటి 5,000 కోట్లు కావాలని కొందరు అడిగిర్రు రెడ్డి కార్పొరేషన్ ఇవ్వాలని కొందరు అడిగిర్రు
రకరకాలు వక్తలు చెప్పిండ్రు. అయినాక నేను కూడా నాకు పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఇలా ఈ ఫంక్షన్లు ఉన్నాయి, నేను పోవాలని చెప్పి ఐదారుగురు మాట్లాడినాక నేను మాట్లాడతాను చెప్పిన మాట్లాడతాను చెప్తే దానికి సానుకూలంగా చెప్పి నేను కూడా మాట్లాడిన చెప్పిన రెడ్డి సోదరులకు. నేను కూడా 40-50 ఏళ్ళ సంధి, మా బోయినపల్లె కూడా రెడ్డి సంఘం ఉంది, భవనాలు కట్టించడం నేను వేసాను చెప్పుకుంటూ అంతటా కూడా తెలంగాణలో మనకు 75 సంవత్సరాలు అయింది. రకరకాల సీఎంలు ఉన్నారు రెడ్డిలు, కేంద్ర మంత్రులు ఉన్నారు రెడ్డిలు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, కానీ రెడ్డి సంఘాలకు, రెడ్డి సోదరులకు, పేద రెడ్డిలకు ఎవ్వరు కూడా పట్టించుకోలే. ఈ కార్పొరేషన్ అనేది ఇప్పుడు మా నాయని నరసింహారెడ్డి ఏదైతే హోమ్ మినిస్టర్ ఉండేనో ఆయన అప్పటి సంది కూడా రెడ్డి మాట్లాడి ఆ మేనిఫెస్టో పెట్టించినది కూడా మా నాయని నరసింహారెడ్డి గారు అప్పుడు పెట్టించింది. కాబట్టి ఇప్పుడు అదంతా నడుస్తుంది. మన టీఆర్ఎస్ పార్టీ వచ్చినాకనే చెప్తూ నేను కూడా కొన్ని విషయాలు ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వచ్చిన. నాలాంటి వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్దోళ్ళు, మంచి ధనికులు ఉన్నారు, ఒక్కొక్క 1 కోటి రూపాయలు ఇస్తే మా మేడ్చల్ జిల్లాలోనే 100 మంది రెడ్డిలు వెళ్తారు నాలేగా, 100 కోట్లు అయితే. అట్లా 33 జిల్లాలు ఉన్నాయి, ఆడ 5 మంది 10 మంది 20 మంది వెళ్ళిరనుకో, ఒక 400-500 కోట్లు అవుతాయి. ఇవి ఒక 400-500 కోట్లు ఆడ రెడ్డి కార్పొరేషన్ పెడితే సీఎం దగ్గర గవర్నమెంట్ తరపు నుంచి వాళ్ళు ఎన్ని కోట్లు ఇస్తారో అవి ఇవి కలిసి పెద్ద ఎత్తున 1,000-2 కోట్లు అయినాయి అనుకో, మన రెడ్డిలకు అన్నిటి కూడా ఒక ట్రస్ట్ మాదిరిగా చేసి అందులో పెట్టి కార్పొరేషన్లకు వెళ్ళే పేద పిల్లలకు చదువులకు కానీ వాళ్ళకి స్కాలర్షిప్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వచ్చని కూడా నా ఆలోచన ఉందని కూడా వాళ్ళకి చెప్పిన. మనం అంతా చేద్దాం, ఎందుకంటే మన దాంట్లో చాలామంది డాక్టర్లు ఉన్నారు, పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఉన్నారు, పెద్ద పెద్ద బిల్డర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద ధనికులు ఉన్నారు మన దాంట్లో. సేమ్ టైం పేదోళ్ళు కూడా ఉన్నారు, చాలా మట్టుకు పేదోళ్ళే ఉన్నారు, ఎక్కువ పర్సెంట్ 70-80% పేదోళ్ళే ఉన్నారు. ఇది చేస్తే బాగుంటుందని కూడా ఆడ చెప్పినాక అన్నీ కూడా సానుకూలంగా వాళ్ళు రెడ్డి కార్పొరేషన్ ఏమైందని దానికి కూడా చెప్పడానికి వచ్చిన. మన తెలంగాణ వచ్చినాక మనం చూస్తున్నాం 8 సంవత్సరాలు సంది, ప్రతి గ్రామంలో రెడ్డి లేని గ్రామం ఉండదు. ప్రతి గ్రామంలో మీరు చూడండి, హరితారం కానీ ఇది డంపింగ్ యార్డ్, గ్రేవ్యార్డ్, ట్రాక్టర్ ట్రాలీ, కానీ అది రెడ్డీలు ఉండని, రైతులు ఎవరైనా ఉండని, పేద బీసీలు ఉండని, ఎస్సీలు ఉండని, 2000 పింఛన్ పడుతుందా? దానికోసమే చెప్పామంట డైరెక్ట్. ఇవన్నీ జరుగుతుండగానే సానుకూలంగా తప్పకుండా మేము సీఎం గారితో మేము కార్పొరేషన్ తీసుకొస్తాం అని చెప్పి బయలుదేరుతున్నప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిండు మొన్న ఆయన మీద ప్రెస్ మీట్ పెట్టినా కదా, ఆయన గత నన్ను 8 ఏళ్ళ సంది బ్లాక్మెయిల్ చేస్తుండు కదా, ఆ ప్రెస్ మీట్ పెట్టి బాగా తిట్టిన కదా, ఆయన రెడ్డి ముసుగులో కొందరి గుండాలను పంపించి నా మీద దాడి చేయాలి, నన్ను రంపాలి అని చెప్పి ప్లాన్ చేసి కుట్ర బండి. ఎందుకంటే మొన్న 3 దినాల సంది కూడా నేను ఆయనతో ప్రెస్ మీట్ పెట్టినా సంది దొరుకుతలేదు కదా ఆయనకి ఆడ. ఇది మంచి అవకాశము ఈ రెడ్డి మీటింగ్ల రెడ్డిల సభల అని గొప్ప అవకాశం అని చూసి ఆయన లేడు కూడా అమెరికా పోయిండు, నేను లేడు కూడా చేసిన నా పేరు మీద రాదు అని, ఇది గొప్ప అవకాశం అని దొంగచాటున నా మీద దాడి చేసి నన్ను చంపాలని ప్రయత్నం చేసిండు ఆ రేవంత్ రెడ్డి. ఒక